మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్తే రామ్ సార్ నమస్తే అండి థ్యాంక్స్ చాలా సందర్భాల్లో మనం రెగ్యులర్ గా వాడే పదం అనే చెప్పుకోవచ్చు ఒక మనిషి ఏ చిన్న సహాయం చేసినా మొట్టమొదటిగా నోటి నుండి వచ్చే మాట థ్యాంక్స్ అని ఒక థ్యాంక్స్ ఒక మనిషి ఆనందంగా ఉండడానికి ఎంతవరకు దోహదపడుతుంది అంటారు మంచి ప్రశ్న అండి ఎందుకంటే రోజు కాన్షియస్గానో అన్కాన్షియస్గానో వందల సార్లు వాడే మాట తెలిసి తెలియక దాని అర్థం తెలియక వాడిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి థ్యాంక్స్లో ఇంత అర్థం ఉందా రోజు వాడుతున్నదే కదా మనకు తెలుసు కదా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే మనం థ్యాంక్స్ చెప్తాం కదా ఇదే మనకు తెలుసు థ్యాంక్స్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం అసలు థ్యాంక్స్కి హ్యాపీ మనీకి విజువలైజేషన్ టూ పాయింట్ ఒక సంబంధం ఏంటో తెలుసుకుందాం ఎందుకంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే వస్తు సంపద దాంతోపాటు పీస్ ఒక శాంతి సంతోషం ఎలా పొందుతాం హ్యాపీ మనీ అంటే అదే ఆ హ్యాపీనెస్కి థ్యాంక్స్కి సంబంధం ఏంటి అని ఎలా దెర్ ఈజ్ వన్ స్మాల్ థియరీ ఏంటంటే ఎందుకు చాలామంది గ్రాటిట్యూడ్ అంటుంటారు థ్యాంక్స్ అంటుంటారు ఒక్క సెంటెన్స్ ఉంటే దాని ఇంపార్టెన్స్ అంటే మనకు తెలుస్తుంది మోర్ ఆర్ థ్యాంక్ఫుల్ మీరు ఎప్పుడైతే థ్యాంక్ఫుల్గా ఉంటారో ఎంత థ్యాంక్ఫుల్ అయితే అంత మీరు రిసీవ్ చేసుకుంటారు అంత మీరు పొందుతారు అని తెలుగులో ఏమంటారు థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది ధన్యవాదాలు అని కృతజ్ఞతను తెలియజేసేటప్పుడు వాడే భాష ధన్యవాదాలు అని కానీ థ్యాంక్స్ అంటే కృతజ్ఞత కాదు కృతజ్ఞతను మనము వ్యక్తపరచడానికి వాడే భాష ధన్యవాదాలు గ్రాటిట్యూడ్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే మీరు వాడే లాంగ్వేజ్ థ్యాంక్స్ యాక్చువల్గా అయితే థ్యాంక్స్ అది ఆ థ్యాంక్స్నే ధన్యవాదాలు అంటారు ఈ ధన్యవాదాలు అనే అంశం మీద మనం పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు దీని ప్రభావం ఎలా ఉంటుంది మనం ఎలా వాడుతున్నాం ఎప్పుడు వాడుతున్నాం వాడుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మనం పవర్ ఆఫ్ థ్యాంక్స్ తెలుసుకోవాలి థ్యాంక్ యూ అన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే విల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇప్పుడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్పడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భావనలో తేడా ఉందండి సార్ ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా సరదాగా చాలా క్యాజువల్గా చెప్పి అంటే అలవాటు అయిన భాషలో చెప్పినప్పుడు అదే మీ మాతృభాషలో చెప్పినప్పుడు దాని పవర్ మూడింతలు పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ సేమ్ ఇట్లాగే థ్యాంక్స్ అని మనం క్యాజువల్గా చిన్నప్పటి నుంచి చెప్పిన అలవాటు ప్రకారం చెప్తూ చెప్తూ ఉంటే దాని పవర్ ఏమవుతుందంటే మెకానికల్ అయిపోయిన తర్వాత ఫీలింగ్ మిస్ అవుతాం థ్యాంక్ యూ అని అంటాం అవును ఇవాళ్ళు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారంటే చాలాసార్లే చెప్తుంటాను అని అంటారు తప్ప ధన్యవాదాలని ఎన్నిసార్లు చెప్పారంటే ఒక్కసారి చెప్పండి గుర్తుంటుంది పొద్దున చెప్పాను ధన్యవాదాలని భాష మారిస్తే భావం మారుతుంది అసలైన థ్యాంక్స్కి మీనింగ్ ఏంటంటే ధన్యవాదాలు ఏంటి ధన్యవాదాలు నేను ధన్యున్ని పొందినందుకు నేను ధన్యున్ని ఆ ధన్యవాదాలు చెప్తున్నాను అయితే ధన్యున్ని అని అన్నప్పుడు ఇనఫ్ ఐ గాట్ ఇట్ అని ఎప్పుడైతే ఐ గాట్ ఇట్ నాకు నేను పొందాను అని అన్నప్పుడు ఆ సంతోషం ఉందే ఆ సంతోషం అన్న ఎమోషన్ ఫీల్ కాకపోతే మీ థ్యాంక్స్ వేస్ట్ అది సేవ కావచ్చు వస్తువు కావచ్చు ఆనందం కావచ్చు ఎమోషన్ కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా సరే దానికి మనం దీన్ని మనం ఎలా భావించాలి అని యాక్చువల్గా ఈ ధన్యవాదాలని కరిగ్గా అర్థం చేసుకుంటే థ్యాంక్స్ ఫుల్ షిఫ్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ లాక్ టు అబండెన్స్ ఎప్పుడైతే మీరు ధన్యవాదాలు అని అన్నారో నేను ఇక్కడ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాను నేను మీకు తెలుగులో చెప్తున్నాను ధన్యవాదాలు అని ఎప్పుడన్నారో ఏదో లేదన్న భావం నుంచి అరే ఉందే అన్న భావన కలుగుతూ ఆ భావన కలుగుతుంది యాక్చువల్గా కావాల్సింది మనకు అదే ఎమోషన్ విజువలైజేషన్లో మీరు ఏదైనా పొందారు అన్న భావన చాలా ఇంపార్టెంట్ ఆ భావన లేకుండా నోటితో నాలికతో మాత్రమే చెప్పే ఏ అఫర్మేషన్ అయినా యూజ్లెస్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఆర్ ఆస్కింగ్ బట్ ఇట్ ఈస్ వాట్ యూ ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏం అడుగుతున్నారు కాదు మీరేంటి అన్నది చాలా ఇంపార్టెంట్ ఏమండి ఒక మనందరికీ తెలుసు ఓప్రా విన్ఫ్రే వెరీ పాపులర్ యాంకర్ ఆవిడ ఎంతోమందిని గొప్ప గొప్ప వాళ్ళను వాళ్ళ జీవితంలో సాధించిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసింది అప్పుడు ఆవిడ ఏం చెప్తుంది ద సింగిల్ గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ చేంజ్ యువర్ లైఫ్ టుడే వుడ్ బీ టు స్టార్ట్ బీయింగ్ గ్రేట్ఫుల్ దానికి చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి మీరు గొప్పగా భావించాలి ఎలా ఫర్ వాట్ యు హ్యావ్ రైట్ నౌ ఇప్పుడు ఉన్నదానికి మీరు చాలా గొప్పగా ఉండాలి గొప్పగా భావించాలి అండ్ ద మోర్ గ్రేట్ఫుల్ యు ఆర్ ద మోర్ యు గెట్ మీరెంత అయితే ధన్యవాదాలు తెలియజేస్తారో గొప్పగా భావిస్తారో అంత మీరు పొందుతారు అని ఎందుకంటే అలా భావిస్తున్నప్పుడు భావన అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ భావన ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఒక ప్రాసెస్ చెప్దాం వాళ్ళకి ఈ ఈజ్ అ వెరీ వెరీ పాపులర్ హాలీవుడ్ యాక్టర్ ఈజ్ అ డైంజిల్ వాషింగ్టన్ చాలా సినిమాలు ఇప్పటికి దీన్ని చూస్తూనే గుర్తుపడతారు అది ఏమిటంటే సే థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ ఈయన అడ్వాన్స్ చెప్పడం ఏంటంటే నాకు హోప్ పెరిగింది ఇప్పుడు ముందే రాబోయేదానికి నేను ధన్యవాదాలు కానీ ఇంతవరకు మన ధన్యవాదాలు ఏవి మీరు ఏదైనా ఇస్తే థ్యాంక్స్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ ఫర్ వాట్ ఈజ్ ఆల్రెడీ యువర్స్ రాబోయేది ముందుగానే మీదని భావించి చెప్పేది ధన్యవాదాలు దీంట్లో ఇంత మీనింగ్ ఉంది అయితే ఎవరైనా సరే దీని పవర్ అర్థం చేసుకోవాలంటే వాళ్ళ మాతృభాషలో దీన్ని వాడాలి ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నప్పుడు కాన్షియస్ బాడీ సెన్సెస్ ఎమోషన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి థ్యాంక్స్ అన్నప్పుడు ఇట్లా చూసి థ్యాంక్స్ అంట ఇట్లా చూసి థ్యాంక్స్ అంటా థ్యాంక్స్ అని అంట మామూలుగా చాలా రొటీన్ అయిపోతుంది ఒకవేళ ఇది రొటీన్ అయిపోయినా మీరు మళ్ళీ భాష మార్చాల్సి వస్తుంది సో ధన్యవాదాలు అని ఎలా చెప్పాలి దాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం అండి ఈ ధన్యవాదాలు అనేది థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద అబండెన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ నాకు అద్భుతమైన రాబోయే అవకాశాలకు నేను ఇప్పుడే మీకు ధన్యవాదాలు దట్ ఆర్ కమింగ్ మై వే నా మార్గంలోనే వస్తున్న నా అవకాశాలకు ముందుగానే నా ధన్యవాదాలు ఇది థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా కృతజ్ఞతను మీరు వ్యక్తం చేయాలంటే ధన్యవాదాలని చెప్పాలి నాకు కృతజ్ఞత ఉందంటే ఎట్లా తెలుస్తుంది నువ్వేం మాట్లాడలేదే మాట్లాడి చెబితే థ్యాంక్స్ అని అది కృతజ్ఞత అని సో నా లుక్ అట్ దిస్ ఎలా చేయాలి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ వే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన చేంజ్ ఫస్ట్ మీ బాడీలో కనిపిస్తుంది మనం హ్యాపీ మనీలో అండి ప్రాక్టికల్గా మనిషి జీవితంలో మీరు ఏం అనుభవం లేక తీసుకొస్తారో వాళ్ళు మాట్లాడుతుంది ఎస్ ఏది ప్రాక్టీస్ చేస్తే వాస్తవంగా మీరు ఏ అనుభవం లేక తీసుకొస్తారో దాన్ని మాట్లాడుతున్నారు సో లుక్ అట్ ది ఫస్ట్ స్టెప్ సిట్ అట్ ఏ క్వైట్ ప్లేస్ ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చోండి ఆ తర్వాత ఈ ఎంఐ పోస్చర్ గమనించే ఉంటారు కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ ద హార్ట్ అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ దట్ హార్ట్ ఇవి రెండు వెరీ గుడ్ అట్లా ఇలా అంటే ఇంటూ మార్క్ లాగా కుడి చేయని భాగం పైన ఎడం చేయని దాని మీద అలాగే ఉంచి ఉంచిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకోండి తర్వాత సే థ్యాంక్స్ అని ఇక్కడ అన్నాం మీరు ధన్యవాదాలు రాబోయే నా అవకాశాలన్నిటికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే అవకాశాలన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే అవన్నీ మీకు ఆన్ ద వే ఆపర్చునిటీస్ వస్తున్నట్లు మీరు భావిస్తూ ధన్యవాదాలు చెప్తుంటే అవన్నీ ముందే రిసీవ్ చేసుకుంటాయి థ్యాంక్స్ ఆ ఫీల్ గూస్ గూస్వంస్ వస్తున్నాయి నాకు ఆ ధన్యవాదాలు అన్న పదానికి మామూలుగా లేచారుంటారు ఇది మన రెగ్యులర్ లైఫ్లో చెప్పండి ఇష్టం సార్ థ్యాంక్స్ అన్న పదమే లేచినప్పటి నుంచి ఒక వందల సార్లు వాడుతూ ఉంటాం కానీ ధన్యవాదాలు అన్న పదం చాలా తక్కువ మనం వాడేది మీకు ఆ భావన ఇవ్వాలంటే ధన్యవాదాలు అని ఈ స్లైడ్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా సరే అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇద్దాం ధన్యవాదాలని కింద కామెంట్లో టైప్ చేస్తే వాళ్ళకి మొట్టమొదటిగా ఫోన్ చే అంటే టైప్ చేసి కోర్సులో జాయిన్ అయిన అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే దే విల్ హ్యావ్ సర్ప్రైజ్ గిఫ్ట్ వా అసలు ధన్యవాదాలు అనేది మీ జీవితంలో రావడం మొదలు పెడుతుంది అనడానికి ఇది మొదటి మెట్టు ఇప్పుడు మీకు ఆ గిఫ్ట్తో పాటు అంటే రాబోయేది ముందే నేను చెప్పాను కదా మీరు దానికి మళ్ళీ ధన్యవాదాలు చెప్పండి సో ఎవరైనా సరే మా ఎపిసోడ్ కనుక ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసి రాబోయే అవకాశాలని ముందునే ఇన్ అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్న ఈ సెషన్కి మీరు కనుక హ్యాపీ మనీ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద కామెంట్ బాక్స్లో ధన్యవాదాలని టైప్ చేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేసిన మా టీం ఖచ్చితంగా మీకు ఒక సర్ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అసలు అంటే ధన్యవాదాల యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా వాళ్ళు ఇవాళ ఎక్స్పీరియన్స్ అవుతారు సో లెట్ సోడితే అంటే మనం వాళ్ళకి ప్రయోజనం కలిగించడం కోసమే ప్రతిరోజు మన జీవితంలో ఎంత గొప్ప జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు ఆస్వాదించే అవకాశాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు మిస్ అవ్వకుండా మనం వాటిని పట్టుకొని ఈ ఈ నాలెడ్జ్ని అందుకొని ఆనందంగా ఉండాలన్నదే ఉద్దేశం నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ ఉన్న వాటికి సంతృప్తి పొందుతూ హ్యాపీ మనీ అది డబ్బు కావచ్చు వస్తువు కావచ్చు ప్రాపర్టీ కావచ్చు బిజినెస్ కావచ్చు లాభాలు కావచ్చు ఉన్న వాటికి ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ధన్యవాదాలు అన్న ఒక పదాన్ని వాడి వచ్చే వాటికి కూడా అని యాడ్ చేస్తున్నప్పుడు అసలు విజన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి నాకెక్కడ డోకా లేదు హ్యాపీగా ముందుకెళ్తుంది లైఫ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాను హ్యాపీ మనీని రిసీవ్ చేసుకుంటున్నాను అన్న కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది అవకాశాలు కూడా అట్లా ఎట్లా ఎక్కడైనా పోతుంటే

ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీని మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీగా హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ టూ పాయింట్ ఓలో ఎక్స్పీరియన్స్ అవుతారు జూలై ట్వెల్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి